టీడీపీ చేపట్టిన బాధుడే బాధుడు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలో టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి నిత్యావసర వస్తువుపై అధిక ధరలు పెంచి సామాన్య ప్రజలకు అధిక భారాన్ని మోపారని మండిపడ్డారు. ప్రజలపై బాధుడే బాధుడు, బాధుడే బాధుడు, పేద ప్రజలపై బాధుడే బాధుడు, బాధుడే బాధుడు, పేద ప్రజలపై బాధుడే తగ్గించాలి. పెంచిన నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలి. పెంచిన నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలి. ధరలు తగ్గాలంటే బాబు రావాలి. ధరలు తగ్గాలంటే బాబు రావాలి. రెండు సిలిండర్లు వచ్చేటప్పుడు ఈరోజు ఒక్క సిలిండర్ వస్తుంది. అందువల్ల ఈ దుర్మార్గమైన పరిపాలన పోవాలంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. ఏం ఎలక్షన్ లేదు, వచ్చిన తర్వాత తప్పకుండా సైకిల్ పోటీ మీరు తెలుసుకోవాలంటే మేము ముందుగా పెట్టుకుని ఉండవు. వెళ్ళాలి, బిల్లు బిల్లులు వచ్చినాయా? పింఛన్ రాలేదా? ఇక్కడ మేము ఓట్లు వేయాలంటే మేము మాకు బీమో ఓట్లు వేయాలంటే ఏడైతే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, పేద ప్రజలపై బాధుడే బాధుడు, పేద ప్రజలపై బాధుడే బాధుడు, పెరిగిన పోవాలంటే రైతు గిట్టుబాటు ధర కల్పించాలంటే రైతు గిట్టుబాటు ధర కల్పించాలంటే గత నెల నుంచి బాధుడే బాధుడు కార్యక్రమం రాష్ట్రంలో నిర్విఘ్నంగా జరుగుతాం. ఎక్కడికి పోయినా ప్రజలు, ఏ గ్రామానికి వెళ్ళినా ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన దానివల్ల, పెట్రోల్ ధర డీజిల్ ధరలు పెరిగిన దానివల్ల, ఇంటి పన్ను పెంచిన దానివల్ల, కరెంట్ ఛార్జీలు పెంచిన దానివల్ల, జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్న దానికి మాకు సరైన గుణపాఠం నేర్పించాడు. మాకు వద్దన ఆయన ఈ బాధుడే బాధుడే ముఖ్యమంత్రి అని చెప్పని ప్రతి దగ్గర చెప్తా ఉన్నారు. గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పని నామకరణం చేసి గ్రామాల్లో చూపురు గట్లతో స్వాగతం పలుకుతారనే భయంతో దాన్ని అధికార కార్యక్రమంగా